మేము చదువుకుంటున్నాం. డిగ్రీ వాళ్ళకి జగనన్న విద్య దీవెన అని పథకం పెట్టారు. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ లాగే వేస్తాన్నారు. ఈ నెల 23 ఎప్పుడో శ్రీకారం చుడతా అన్నారు. ఇంకో లాభం అదండి. అమ్మఒడి ఇంటర్వల్ వరకు వేశారు కదా, మాకు మళ్ళీ హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళకి వసతి దీవెన అని ఇంకో పథకం పెట్టి బాగానే చేస్తున్నారు. కాకపోతే ఇంకా శ్రీకారం చుట్టలేదుగా. ఇంటర్ వాళ్ళకి పడంగానే కొంచెం మా వాళ్ళకి కంగారు పడి డిగ్రీ వాళ్ళు అలా ఉన్నారు. తప్పితే ఇంకా అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. లైన్లోకి వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. బాగానే ఉన్నాయి. మొన్న గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ మెనూ మార్చారు కదా. రోజుకి ఒక్కొక్క ఐటెం, కొత్త కొత్త ఐటమ్స్, పిల్లలకి మంచి పౌష్టికాహారం పొందాలని మంచి మంచి ఆహారాలు, స్వీట్ కానీ, మా ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీ, పులిహోర అని మెనూ మార్చి ఉన్న పాత దాని మీద కొంచెం అభివృద్ధి చేసి మంచి ఫుడ్ అందిస్తున్నాం. ఏంటి, రోజు 150 మంది తినేవాళ్ళు ఇప్పుడు మ్యాక్సిమం ఎంత కాదనుకున్నా కాలేజ్ స్కూల్లో ఉన్న అందరూ ఇన్నదే స్కూల్లోనే తినేలాగా ఇష్టపడుతున్నారు. ఏం పెట్టినా రోజు ఆ సాంబారే అంటే ఎలా తింటారు. మంచిగా ఉన్నా కానీ కొంచెం వదిలేసిన పరిస్థితి. ఇప్పుడు కొంచెం పర్లేదు, జగనన్న వచ్చింది. వాళ్ళే చెప్తున్నారు కదా, పిల్లలే చెప్తున్నారు బాగుంది జగనన్న. చాలా తగ్గారు. ఇదివరకంటే డబ్బులుండేవి పిచ్చలుగా తాగేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళాలంటే డబ్బులున్నా కానీ కొంచెం రేట్లు పెరిగినాయి, లైన్ ఉంటుంది. ఎక్కడైనా బయట తీసుకొని బయట తాగుతున్నా కానీ దొరికితే అక్కడికక్కడే పనిష్మెంట్ ఇస్తున్నారు. బాగానే ఉంది. కొంచెం వరకు మొత్తం తగ్గకపోయినా కొంచెం వరకు ఒక ఫుల్ తాగేవాడు హాఫ్ తాగుతున్నా కానీ కొంచెం తగ్గినట్టే ఉంటుందిగా. ఇంట్లో ప్రభావం కొంచెం తగ్గుతుందిగా. కొంచెం ఇంట్లో ఉండదని బాగుంటుంది. దిశా చట్టం చాలా బాగుంది. 3 రోజులు అదే, ఎప్పుడైనా ఏమైనా జరిగినా ఒక 7 రోజులకి ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద ప్రభావం అదే ఎవరు చేశారా ఇన్వెస్టిగేషన్ చేసి 14 రోజుల్లో దానికి తగిన శిక్షలు వేయాలని జగన్ తీసుకున్నాడు. మొన్నే రాజమండ్రిలోనే అక్కడ దిశా పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించారు. మంచిగా ఉంది. అది ఆంధ్రప్రదేశ్ కాదు, ఏపీ, ఇండియా మొత్తం మీదే దిశా పోలీస్ ఆడవాళ్ళకు విడిగా రక్షణ కలిగించాలని మంచి పోలీస్ స్టేషన్, దిశా పోలీస్ స్టేషన్ పెట్టారు. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 12వ తారీఖు ప్రీతికి, అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగిన ఆ అమ్మ మీద జరిగిన అత్యాచారానికి 12వ తారీఖున ర్యాలీ చేపడతాం అంటున్నారు. ఆ యువతకి మంచి జరగాలని బాగుంది, బాగానే ఉంది. కానీ ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగింది. ఆ రోజు అడగకుండా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చాక ఎందుకు అడుగుతున్నారు. ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు, ఈయన వచ్చిన తర్వాత ఎందుకు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజలకు ఎంత మంచి చేస్తున్నా కానీ ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని చేస్తున్నారు. బీజేపీ ఏపీలో ఒక్క సీటు కూడా లేని బీజేపీకి మద్దతు ఇచ్చి ఏం సాధిద్దామని, లేకపోతే జనసేనలో కూడా ఒక్క పార్టీ ఒక్క సీటు కూడా లేకుండా బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం ఎందుకు. మంచి చేయాలని మంచి చేయాలని అంటున్నారు. జనసేన ఫ్యాన్స్ ఏమంటున్నారు కొంతమంది, సినిమాలు తీస్తూ మొన్న రాపాక వరప్రసాద్ గారు ఏమన్నారు, జగనన్న గారు మంచి చేస్తున్నారు, నేను ఆయనకి మద్దతు ఇస్తానని ఒప్పుకున్నారు. జేడి నారాయణ గారు జనసేన పార్టీ నుంచి రాజీనామా చేశారు. దేనికి, సినిమాల్లో నటించనన్నారు, మళ్ళీ నటిస్తున్నారన్నారు. ఒకటే అడగదలుచుకున్నా, ఏంటి సినిమాలు తీస్తూ వచ్చిన డబ్బుతో పార్టీని నడుపుతానని ఇలా అంటున్నారు. ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ కూడా లేని పార్టీని నడపలేనంత పేద స్థితిలో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, అంతే కదా. సరే మంచి చేద్దారు, మంచి చేయడానికే వచ్చారనుకుంటే ఈ పొత్తులన్నీ ఎందుకు. సినిమాలు తీసుకుంటూ అదేంటి సేవ చేయొచ్చుగా. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, ఎలా చేస్తున్నారు. ఏదో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కనుక అధికారం ఎక్కొచ్చు అన్న చిన్న ఉద్దేశంతో వచ్చారో తప్పితే మంచి చేస్తే ఎక్కడున్నైనా చేయొచ్చు అన్న. ఒక సీన్ చేస్తే 1 కోటి రూపాయలు వస్తే అవన్నీ వదులుకొని సినిమాలు వదులుకొని వచ్చి చేస్తున్నాం అంటున్నారు. మరి ఇప్పటిదాకా 8 కోట్లు సంపాదించారు పార్టీ నడిపే అంత స్తోమత పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.